కాదు వాళ్ళ ముందు వచ్చేది రియల్ సీన్ ఇల్లు కాదయ్యా చెప్పుక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషమ్మా ఇది మాట్లాడతాను మాస్క్ అడ్డం పెట్టు చెప్పు మన పెట్టినప్పుడు ఆన్లైన్లో వచ్చింది సార్ ఇది ఉందనేసి అది ఇది 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 రికార్డులోనే లేదు మొన్న చూసింది ఎమ్మరోసార్లు ఉంది ఎమ్మరోసారి ఇట్లా రికార్డులో చూస్తాడు లేదు హౌసింగ్ లో హౌసింగ్ లో చూడాలా హౌసింగ్ లో గానే ఉంది సార్ ఈ రికార్డ్ లో ఎక్కిందా హౌసింగ్ లోనే ఉంది ఎమ్మరో ఆఫీస్ లో గానే ఉంది ఎమ్మరో సార్ ఏమన్నారు అంటే సార్ ఇట్లా అన్నారు సార్ అంటే సర్లే అమ్మా నేను రచించకైతే కాదు నా సంతకం అయితే ఉంది కదా ఏమను ఉంటేనా నాకు ఎలా చెప్తాడు అమ్మా నీకు ఇచ్చిన సంతకం ఉన్న తర్వాత ఎమ్మరో లేనే లేడు ఎలా చెప్తాడు ఇన్నాటి తర్వాత కాల్చింటే ఫోన్ చెప్పండి ఏమన్నట్లే ఏమను ఉంటే అంటే ఇట్లా నమ్మడం లేదు మీరు సామి నేను ఒక చిన్న విషయం చెప్తా ఈ సంతకం చేసిన ఎమ్మరో లేనే లేడు అలాంటప్పుడు నా సంతకం ఉందని ఎలా చెప్తాడు ఎమ్మరో ఇది సంక్రాంతి అవునా కాదా అని చెప్తే అయిపోతా కదా వచ్చు ఆడొచ్చాది అంటే నాకేం సంబంధం మీ వాడే కదా ఎవరు వాలంటీర్ ఏమకు ఎందుకు రాలేదే అమ్మాయి అవును సమస్య అయితే నీది కదా చెప్పడానికి ఏమైతే అంటది ఆధార్ కార్డు ఏమి ఇది అవసరం లేదమ్మా ఇది జిరాక్స్ కాపీ ఏదైనా ఉందా ఏ బాబు ఎవరన్నా రాసుకునే వాళ్ళు మీకేనా చెప్పినది ఎవరు అమ్యూనిటీస్ ఎవరు నువ్వు వెనకలు వెనకలు ఉండి ఏం చేస్తావు మా సమస్యలు ఉన్నప్పుడు రాసుకోవాలి కదా దా ముందుకురా దా ఇది ఆధార్ కార్డు నెంబర్ రాసుకో ఇది ఇనెలిజిబుల్ డీటెయిల్స్ రాసుకో చెప్తాను 6210 6148 4671 4671 8 రాసుకున్నావా హౌస్ సైట్ ఇష్యూ ఇది రికార్డులోనే లేదు ఇవన్నీ పక్కన పెట్టినారు నేను అందుకే మా కనుక్కుంటాలే అమ్మా నేను కనుక్కుంటాను ఒక నిమిషం ఆగుమ్మా ఫోన్ నెంబర్ చెప్పమ్మా 6301810653 1810653 పేరు సురేష్ నాయక్ ఇదిగా ఉండదు వేరేది ఎక్కడైనా కానీ తీసుకోవడమో అది జరిగి ఉంటుంది తీసుకొని నీకు ఈరోజు ఫోన్ చేసే ఇయరా ఎక్కడ పడింది వాలంటీర్ సెల్లోనా నువ్వు ఇట్లా చెప్తే ఏమన్నా వింటారు రా ఆమె ఆమె సెల్లో పడిందా సరే ఉంటే మరి దీనికి హౌసింగ్ అనేది ఇచ్చేయచ్చు కదా ఒకవేళ ఆ విధంగా ఆన్లైన్లో వచ్చింది ఇది రేగటిపల్లిదే కాబట్టి చూపించి సార్ ఉంటే ఒకవేళ అదే పద్ధతి ఏంటంటే ఫోటో తీసుకోండి నాకు అర్థమవుతుంది తల్లి ఉండు ఇదే కన్నా పడింటే ఇదే సైటే మీకు చూపించేసి ఎందుకంటే ఈ 2018లో ఇచ్చినది ఎట్లా ఇచ్చినారంటే మా నేను ఈ సైట్లోకి నేను ఇప్పుడు పంపించిన అంతకుముందు పట్టాలున్న వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడ్డం పడతారు అది సమస్య నాకేం ఇదేం కాదు కానీ అంతకుముందు కూడా ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేసినారంటే పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఊరికి ఇష్టానుసారం ఇచ్చినారు ఇప్పుడు నేనేం నీకేమో పోయి అడవి కట్టుకోపోమా అంటారు ఆడికి వచ్చి మాది ఈ భూమి అని చెప్పి ఇంకోటోడో కొట్లాడతాడు అందుకు నేను ఆలోచిస్తాను ఒకవేళ ఇది కానీ ఖాళీగా ఉందా నీకు తెలుసా ఇది యాడ్ ఉందో తెలుదు తెలుసా ఖాళీగా ఉందా ఎవరో గునాది వేసినారు మీరు ఖాళీగానే ఉందా ఖాళీగా ఉంటే మీకు ఇల్లు ఇచ్చేస్తాంలేమ్మా ఒకసారి చూసుకో తీసుకున్నావా ఈ నెంబరే ఉంటే కానీ మీకు అట్లే కట్టించేస్తాం సరేనమ్మా తప్పకుండా ఇస్తాంలే ఉంటాం చెప్పక్క అది ఇది నేను ఎక్కడికి పోవటం లేదు ఒక్క నిమిషం ఆగండి అమ్మా ఒక్కడదు నువ్వు నాకు నువ్వు బాధపడతా అంటే నేను ఏదో నేను కనుక్కోలేను ఏం సమస్య ఉందనేది కాబట్టి నువ్వు ఒకటి తర్వాత ఒక నీట్గా చెప్తే ఏం సమస్య చెప్పుమ్మా మీ ఆయన హార్ట్ ప్రాబ్లం చనిపోయినాడు ఎన్నాళ్ళు అయింది
పెన్షన్ వస్తుందా? ఓకే, రెండోది ఏం చెప్పండి? ఇంటికి స్థలాన్ని పెట్టుకున్నావు, స్థలాన్ని పెట్టుకుంటే ఆమె చెప్తాదే నువ్వు చెప్తావా? నీకు ఫ్లాట్ నెంబర్ వచ్చింది ఎందుకు? ఏమని చెప్పినారు? ఓల్డ్ స్కీమ్ లో వీళ్ళకి ఆల్రెడీ ఉందా? మరి ఉంటే ఇంకేమైంది? అమ్మేసుకున్నావా? నేను అడిగిన ప్రశ్న, అమ్మేసుకున్నావా? ఇలా అమ్మేసుకుంటా పోతంటే ఎలా భూములు ఇస్తారు చెప్పండి? అవును, హార్ట్కు బాగలేకపోతే ఆరోగ్యశ్రీలలో 15 ఏళ్ళ నుంచి ఉంది కదా. ఎందుకు తెలియదమ్మా, ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తానమ్మా లేదా? ఎట్లమ్మా రీజను? ఇప్పుడు మేము ఇచ్చిన పట్టాలన్నీ అమ్ముకుంటూ పోతూ ఉంటే మేము 1000 పట్టాలు తెచ్చేయాలా? ఎంత భూమి కొనాలా? అవునమ్మా, నేను నీకు దిక్కు లేకున్నప్పుడు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ అనేది పెట్టి దాని ద్వారా మీకు ఇస్తాంది. ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడమ్మా క్లియర్ కట్గా. ఒకసారి ఇండ్ల పట్టా వచ్చింది అంటే, ఒకసారి మా దాంట్లోకన్నా వచ్చింది అంటే, మీరు తీసుకోకపోతే కానీ దాని ఏదో రెక్టిఫై చేసి వచ్చి మీరు అమ్ముకో అంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. 20 ఏళ్ళ వరకు మళ్ళీ పట్టా ఇచ్చేయలేదు. నాకు మంచి మనసుతో నేను ఇవ్వాలి అనుకున్నా కానీ మేము కంప్యూటర్లో కొడితే ఈమెకి ఈడ పట్టా వచ్చింది, ఇవ్వలేమని చెప్తారు. అందుకే నేను ఎవరికే కానీ చెప్పేది ఏంటంటే, మీకు మేము 1,00,000 రూపాయలు పెట్టి ఒక ఎకరా 20 లక్షలు 30 లక్షలు కూడా పెట్టి కొనిస్తుంటే మీరు ఆరోగ్యం బాగాలేదనుకున్న దానికి ఆరోగ్యశ్రీ కింద ఉంది కదమ్మా. ఏదో పెద్ద జబ్బులు అసలు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ట్రీట్మెంట్ చేసే దాంట్లో కూడా మీరు ఆ డబ్బులు పెట్టేసి అమ్మేసుకుంటే ఎన్నెన్ని కొనియాలో చెప్పండి. ఇంకెంతమంది ఇప్పుడు తెలియదు అమ్మా, తెలియదు అనేది లేదు. ఏ ఆసుపత్రి పోయినా గుండెకు సంబంధించిన చికిత్స చేసేది ఆరోగ్యశ్రీలోనే చేస్తారు. చూస్తారులేమ్మా, విచారిస్తారు. కానీ అలా అమ్ముకుంటే మాత్రం మేము ఎక్కడి నుంచి తెచ్చేస్తారు చెప్పమ్మా? ఇప్పుడు పాపకు బా ఇబ్బంది, ఇదేమో ఏం చదువుతున్నానన్న? గవర్నమెంట్ కాలేజీలు బాగున్నాయి, అదేం పెద్ద మనం బాధపడాల్సిన అంశం ఏం కాదు. జేవిడి పడిందా? జగనన్న విద్యాదీవెనా? ఎందుకు అంతకుముందు ఇంటర్మీడియట్ ఉంటుందా? అప్పుడు అమ్మఒడి పడిందా? అన్నీ వస్తున్నట్టే మా నీకు పెన్షన్ వస్తా ఉంది, అమ్మ ఒడి పడింది, ఇచ్చిస్తే అమ్ముకున్నారు. ఎట్లా తల్లి, ఏం చెప్పమ్మా? మాస్క్ పెట్టుకో, మాస్క్ పెట్టుకోమా. ఏమైంది అక్క? స్థలం వస్తాను అని చెప్పి రాలేదా? అంటే అర్థమైంది ఎవరు మన పోయిన వాలంటీర్? ఎక్కడ ఉండే లోన్ కోట్లో ఉంటావా? అంటే ఏం చెప్పారు? వస్తుందిలే, వచ్చిందా రాదా ఏదో ఒకటి చెప్పేసి ఉంటా. ఎందుకు రాలేదన్నారు? ఎందుకు రాలేదన్నారు? ఏమో అనేది ఉండకూడదు. వాలంటీర్ పేరు పవన్ అన్న. నీ ఫోన్ నెంబర్ ఏం చెప్తా? 81. వెరిఫై చేసుకొని చెప్తాను అమ్మా. ఇంకెవరు ఉన్నారు? ఏం లేదు సార్, బాగున్నామా? బాగున్నామా? ఏం చెప్పు అక్క. ఆధార్ నెంబర్లు అన్నీ వేరే వాళ్ళు పెట్టుకున్నారా? ఇది ఆ ఫామ్, ఇది ఆ ఫామ్ నీకు ఇచ్చినారా? ఏ ఊరోళ్ళు తీసుకున్నారు? నార్పల్లోనికి ఏదో విధంగా లింక్ ఉంటుంది కదా నార్పల్కి. ఇంతకుముందు నార్పల విఆర్ఓ ఇక్కడ పనిచేసినాడు, అతనికి డబ్బులు పడింది, ఈ డబ్బులతో సార్లు వాడు వాడు దొరికినట్టేలేండి. విఆర్ఓ చూడండి, ఎట్లా వచ్చింది పలివలే మాకు తెలిసిపోతుంది అమ్మా. ఇప్పుడు పనిచేస్తున్నాడు విఆర్ఓగా, పేరు విఆర్ఓ పేరు నార్పల గోపాలకృష్ణమూర్తి. చూడండి, లీగల్గా ఏమన్నా చేసి కేసు రిజిస్టర్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు ఎంత చేసినది అంత. వివో లీడర్లు వీళ్ళే చేసిన ఇచ్చేస్తారులేమ్మా. చెప్పుక, కన్ను ఆపరేషన్కి స్థలానికి స్థలం ఎందుకు రాలేదన్నారు? ఒక్క నిమిషం, ఒకటి తర్వాత ఒకరు మాట్లాడి. అంతా మీరంతా ఒకటేనా? ఇది చెల్లంది కాదు కదమ్మా, ఇది చెల్లదు కదా?
అంటే అపార్ట్మెంట్ వచ్చిందని ఇచ్చినారా? ఇప్పుడు అపార్ట్మెంట్ కూడా రాలేదా? ఎవరు మీ వాలంటీర్? ఎవరు? నేను లోన్ కోర్టులో తిరుగుతా అంటే మీరు అడిగి వినారు రాకుండా? ఇప్పుడు ఇప్పుడు ఈయన ఎవరిని మ్యాప్ చేసినారు? అపర్ణ ఈమెనేనా మీ ఇంటికి మ్యాపింగ్? అవును, ఇక్కడ మ్యాపింగ్ అయిందంట కదా, ఇక్కడికి వచ్చిందంట కదా. ఒక్క నిమిషం చెప్తాను అమ్మా, మీరు నిజం చెబితే నేనేం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు కదా, నేనే పోలీసు ఉన్నా. వాళ్ళని పిలిచి ఏం జరిగింది, వీళ్ళని పిలిచి ఏం జరిగింది? మీరు నిజం చెబితే ఇప్పుడు నేను ఫస్ట్ ఏమన్నారు, లోన్ కోట నుంచి వచ్చినారు, తర్వాత బెంగళూరు పోయినామన్నారు. ఏదో ఒకటి ఇప్పుడు ఎక్కడుంది? నీకు వచ్చిందా? ఎన్ని రోజులైంది వచ్చి? నెల అయిందా? ముందు లేరు. ఎట్లా మా నువ్వు చెప్పాలి కదా, ఇది చూసుకొని ఒకసారి వెరిఫై చేయమ్మా. ఆ పైన మ్యాప్ నువ్వు కరెక్ట్ చెప్తే నేను అందరిని నేనే విచారణ అది అమ్మో మాట్లాడు. అన్ని మాటలు నీకే నేర్పించినారా? చూడడానికి వచ్చినది నెల అయింది కదమ్మా, మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తా. అసలు హౌస్కు ఎవరే కానీ అంటే ఇవి కన్సర్ కాలేదు అంటున్నారు, మరి ఎందుకు నాకు అర్థం కాలే. వాలంటీర్ ఎవరు తల్లి? వాలంటీర్ ఎవరమ్మా? మీ వాలంటీర్ ఎవరు? పవనా? చూడు వాడన్న రీజన్ చెప్పాలి కదా ఎందుకు రాలేదు అనేది. పవన్ తోనే ఇబ్బంది సార్, ఆయన అసలు ఫీల్డ్కి వచ్చేవాడు కాదు సార్. తీసేసేయండి. ఇందాక చెప్పిన ఆయన కూడా ఈయనే సార్, వాలంటీర్ 2 సంవత్సరాల నుంచి ఉన్నాడు సార్. కానీ ఈ వాలంటీర్ ఫీల్డ్ తీసేసేయండి, రిమూవ్ హిమ్. అలా తీసేసాం సార్. తీసేసినారా? ఏం చూస్తున్నావు అన్న? సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. గుడ్ గుడ్. కానీ లుక్స్ లైక్ 7th క్లాస్ 8th క్లాస్ అన్నట్టున్నా. తింటున్నావు లేదా? రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాగున్నా చెప్పు. ఈడ కాలవ లేదా? ఈ లైన్ కంతా లేదా? అప్పుడు రోడ్డు ఇచ్చినది చేపిస్తారులేమ్మా? మేము చేస్తానులే. బాగున్నా పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ ఎంత వస్తుందమ్మా? బాగునా? బాగున్నామ్మా? బాగున్నా అక్క? ఎవడిది ఆటో? ఎవడిది మా ఆటో? ఆ ఇంటి వాళ్ళదా? ఎందుకు అట్లే పెట్టినారు దాన్ని? ఎన్ని ఏళ్ళ నుంచి పెట్టినారు? నీదేనా? తీసేసేయ్. ఇదే నువ్వు ఆటో డ్రైవర్వా? ఇప్పుడు కొత్త ఆటో పెట్టుకున్నాడా? తీసేసే చూడు, అంత గలీజంతా పెట్టుకుని ఊరికి పాము పుట్ట అంత వస్తుంటే. మార్నింగ్ మా ఏ స్కూల్ అన్నా? డబ్బులు పన్నాయా అమ్మకు మన్నా? ఈడేనమ్మా ఉండేది. బాగున్నామ్మా? మరి ఆమె అడుగుతుంది కదా, నేను ఆడికి వచ్చిండలేమ్మా? ఆ యొక్క ఆడికి వచ్చింది, నాతో మాట్లాడింది. ఎక్కడ పోతున్నా ఇప్పుడు? చెప్పినారు ఇంతకుముందు మేము వేసినప్పుడు ఎందుకు వద్దన్నారా? ఇట్లా పోయింది. ఇప్పుడు చేస్తాంలే సరేనా? చేసినప్పుడు సహకరించండి, మా అవి పోతాను ఇవి పోతాయి అన్నదండి. బాగున్నా పెద్దనా? ఆరోగ్యం బాగుందన్నా? నమస్తే. బాగున్నా? ఆరోగ్యం బాగుందా? అవును, మేమంతా దూతలమే తీసుకొని పోయి పైన ఇచ్చి వచ్చినాం, వాడి నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తాం. అవును, 1 సంవత్సరం నుంచి ఇంకా రాలే.
మధ్యలో ఎవడో పొద్దుటూరోడు ఫ్రాడ్ చేసినాడని చెప్పేసి 120 కోట్లు అన్నీ నిలబెట్టి ఇచ్చేసినారు. వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్ వేస్తాను. ఈనాడు ఈనాడు వార్తలు వచ్చినాయి. అవును ఈయనే ఉంటాంది. ఆమె ఎక్కడ ఉంటాంది? ఇప్పుడు దాన్ని 5,000 చేసి పెడతాంలే. సరే చేసినాను. అరే నిన్న మనం అది రెఫరల్ ఐడి అని కనుక్కోమన్నాం కదా, చెప్పినారా? చూస్తున్నా సార్. అవసరం లేదు అమ్మా. బాగున్నామ్మా. ఇస్తానులే ఆమెకు 5,000 ఇస్తానులే. పెద్దనా వదిలే 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 ఆడుకున్నా నేను. ఆమెకు 5,000 ఇప్పించే కార్యక్రమం చేస్తానులే. సరేనా? అది రిలీఫ్ ఫండ్ కూడా వస్తుందిలే అమ్మా. మనమైతే గవర్నమెంట్కి పంపించినాము, వాళ్ళ నుంచి రిలీజ్ కావాలి. ఉన్నీలే ఉన్నీలే ఇబ్బంది ఎందుకు చెప్పమ్మా? కాపునేస్తాంది. రాలేదా? ఏమని చెప్పారమ్మా? ఎందుకు రాలేదన్నారు? అది వాళ్ళ ఇంటి పాప ఇంతకు ముందు ఇన్ని బాబుకి ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అయిపోయింది, ఇబ్బంది వచ్చింది. ఆమెకి ఇచ్చినాం కానీ ఏమి ఆమె పెళ్ళి వెళ్ళిపోయిందా? ఏం చెప్పండి. ముందుకురా ముందుకురా. ఏమంటే ఏజ్ తక్కువ ఉంది సార్. అప్పుడు ఎంత వయసు ఉంది అమ్మా మీకు? నాకు 47. 47. ఆధార్లు ఎంత ఉంది? ఆధార్లో 47. అంటే ఆధార్ అప్డేట్ చేయించాను సార్. 46 ఏమో ఉంది. 44 ఉంది సార్ లాస్ట్ ఇయర్. ఏం లేదు మా. నీ దగ్గర ఆధార్ కార్డు ఉంది అమ్మా, తీసుకుందా? ఏం చెప్పు నువ్వు సమస్య. అది ఆధార్ అప్డేట్ చేయించారు. అప్డేట్ చేయించినారా? ఇప్పుడు ఏజ్ తక్కువ ఉంది సార్. అప్లై చేసినప్పటికీ ఏజ్ తక్కువ ఉంది సార్. అందుకోసం తీసుకొచ్చాను. అప్పుడు చేయించినప్పటికీ వయసు తక్కువ ఉంది అన్న. ఒక్కసారి నువ్వు డీటెయిల్స్ మాడిస్తే మళ్ళీ తీసుకోదు. ఎందుకంటే ఈ ఫ్రాడ్లు ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి. ఇవన్నీమ్మా ఇదేనమ్మా పాత ఆధారా? కొత్తగా చేపిస్తే అప్డేట్ ఇదనేది వస్తుంది కదా. సెవెంటీ త్రీ అంటే ఒక్క నిమిషం. 73 అంటే ఎంత? 47. మరి అప్పటికే 46 ఉండాలి కదా. పోయిన ఇయర్కే 46 ఉండాలి కదా. మళ్ళీ మీరు వయసు లేదని ఎట్లా చెప్తారు? అపర్ణ నేను ఏదైనా కానీ సమస్య నీ తరపునే నేను వీళ్ళని అడుగుతున్నా. వకాలతో నీ తరపున తీసుకున్నా. 46 ఉన్నాయి కదా అప్పటికే. ఒకవేళ ఆ విధంగానే అనుకున్నా కానీ అపర్ణ నా ఏమో పెళ్ళి అయిపోయిందా? అది కాదు, పోయినసారి ఎందుకు రాలేదు అనేది నా ప్రశ్న. అప్పటి నుంచి మీరేనా అడ్మిను? మళ్ళీ అన్ని కారణాలు మీరే చెప్పేస్తే ఎట్లమ్మా? మొదట వయసు లేదన్నావు, వెరిఫికేషన్ వచ్చినప్పుడు లేరన్నావు. వెరిఫికేషన్కి వచ్చిన మీరు ఎక్కడికైనా పోయినరమ్మా? ఆ రోజు పోయినా కానీ మీరు మీకు నా ముందుకు రా. మనం తప్పు చేసినాం వెనకలు ఉండడానికి. మళ్ళీ అమ్మాయి తప్పేం లేదు. అప్పుడున్న ఆమె సరే ఇది రెక్టిఫై చేసి చేస్తారులే అమ్మా. సరేనా? సరే ఆమె కూడా వెళ్ళిపోయిందండి. ఇంటి స్థలానికి ఏమన్నారు? ఇది ఒకటి ఇండ్లు. ఇది ఇండ్లు ఎవరిది? పెద్ద కొడుకు అనువు. నీ పేరు మీదే ఉంటుంది ఇంకా. అమ్మ ఎక్కడ ఉంది? అవునంటే బేసిక్గా ఎట్లుండదు. మిగతా వాళ్ళకి వచ్చిందా ఇండ్లు? బేసిక్గా ఎలా ఇస్తామంటే మేము ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకున్నా. ముగ్గురుకి అంటే నలుగురికి ఇండ్లు లేదనుకో. పెద్ద కొడుకి వాళ్ళ అమ్మ ఆస్తి, వాళ్ళ నాయన ఆస్తి ఉంటే అది పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది. మిగతా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో లేకుంటే నువ్వు చెప్తున్నారో వాళ్ళకి గన లేకుంటే వాళ్ళకి వస్తుంది. లేదంటే వాళ్ళకి పేరు మీద ఇది ఉందనుకో, వాళ్ళ పేరు మీద వస్తుంది. అట్లా మీ బియ్యం కార్డులో మీ అమ్మ కూడా ఉందా? మళ్ళీ
ఎప్పుడు ఎన్నాళ్ళైంది? ఆమె కూడా ఎంప్లాయేనా? ఆమె పెన్షన్ వస్తుంది కాబట్టి కార్డులో లేనే లేదు. ఆమెకి పెన్షన్ వస్తే మా వాళ్ళకి రాదేమో అని ముందు ఇళ్లలో నుంచి ధర్మేసేవాళ్ళు సార్, ఇప్పుడు కార్డులలో నుంచి కూడా ధర్మేస్తారు. అంటే వాళ్ళు మీరు కాదు, చెప్తున్నారు టెండెన్సీ మాకు వస్తున్న కేసులు సార్ అంతే, దాని మీద వచ్చిండదు అంతే సార్. రిఫరల్ నెంబర్.